హాయ్ హలో నమస్తే, మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ఇక్కడ కనుక మనం సాక్షి పేపర్లో చూసుకున్నట్లయితే ఒకసారి ఇక్కడ చూడండి ఏమైందంటే, వైఫల్యంతో జంకు బోట్లపై బొంకన్ అయితే ఎక్కడైతే కనిపిస్తుంది మనకి. అలాగే వరద నియంత్రణ సహాయ చర్యలు చేతులెత్తేసిన సీఎం చంద్రబాబు అని అయితే ఇక్కడ ఉంది. ఆ నిర్వాకాలను కప్పిపుచ్చేందుకే బోటు రాజకీయం అని చెప్పి ఇక్కడైతే ఉంది. చూడండి ఒకసారి ఇక్కడ చూద్దాం. చూడండి ఇక్కడ ఇమేజ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ నారా లోకేష్ కనిపిస్తున్నారు. అలాగే మంత్రి లోకేష్తో బోట్ల యజమాని వసాద్రి అనేది కనిపిస్తుంది. అలాగే ఇక్కడ సీఎం చంద్రబాబుతో నిందితుడు రామ్మోహన్ అనేది కనిపిస్తుంది. ఈ ఇమేజ్లో చూసుకున్నట్లయితే టీడీపీ నేత దేవినేని ఉమాతో రామ్మోహన్ అయితే ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ చూద్దాం. బ్యారేజీని ఢీ కొట్టిన బోట్ల యజమాని వసాద్రి టీడీపీ వర్గీయుడు అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఏది, మన కృష్ణ బ్యారేజ్ని ఢీ కొట్టిన బోట్ల యజమాని వసాద్రి టీడీపీ వర్గీయుడు, టీడీపీ కార్యకర్త అని చెప్పేసి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమాకు అత్యంత సన్నిహితుడు అంట ఆయన. టీడీపీ హయాంలోనే ఆ బోట్లకు అనుమతి, గెలిచాక విజయోత్సవ ర్యాలీలు. 4 నెలలుగా కృష్ణా ఒడ్డునే బోట్లకు లంగరు. మరో నిందితుడు రామ్మోహన్, టీడీపీ ఎన్ఆర్ఐ నేత జైరాం సోదరుడి కుమారుడినంట. టీడీపీకే చెందిన అల్లూరి చిన్న పేరు ప్రస్తావించకపోవడంపై అనుమానాలు అయితే ఉన్నాయనేది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే బోట్ల ఉద్దంతాన్ని వైఎస్ఆర్సీపీకి అంటగట్టేందుకు బాబు విఫల యత్నాలు. వరద ముప్పుపై ప్రజలను అప్రమత్తం చేయకుండా తీవ్ర అలసత్వం. జలాశయాలు నిండి కుండలను తలపిస్తుంటే ఫ్లడ్ క్వశ్చన్ ఏదని చెప్పి ఇక్కడ అయితే కనిపిస్తుంది మనకి. ఇక్కడ కూడా చూద్దాం. చూడండి ఇక్కడ ఏముందనంటే, బోట్ల పేరుతో బాబు డ్రామా ఆడుతున్నాడు అయితే కనిపిస్తుంది. ఏది, బోట్ల పేరుతో చంద్రబాబు నాయుడు అయితే డ్రామా ఆడుతున్నాడని చెప్పి ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. అలాగే ప్రకాశం బ్యారేజ్ని ఢీ కొట్టిన పడవలో టీడీపీ వారివేనంట. ఏది, ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఢీ కొట్టిందో ఆ పడవలన్నీ కూడా చంద్రబాబు కార్యకర్తలు అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది. ఇక వాటిని వైఎస్ఆర్సీపీకి అంటగట్టడం దారుణం. ఆ నింద మోపి మా పార్టీ నాయకులను వేధిస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్. వైఎస్ఆర్సీపీపై అయితే వాటిని అయితే వైఎస్ఆర్సీపీకి అంటగట్టడం అయితే దారుణంగా ఉంది. ఆ నిందను మాపై మోపుతున్నారు, మమ్మల్ని అయితే అవమానిస్తున్నారని చెప్పేసి అయితే ఇక్కడ మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే వారిపై అయితే ఫైర్ అవ్వడం అయితే జరిగిందని ఈ వార్తలు అయితే మనకు అనిపిస్తుంది. ఇకపోతే బోట్లు వదలడం జాతి ద్రోహం, ఓడించారన్న కక్షతో ప్రజలపై వైఎస్ఆర్సీపీ విషం చిమ్ముతుందని అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ప్రాణ నష్టం తగ్గించగలిగిన ఆస్తి పంట నష్టాలు నివారించలేకపోయాము. 6 లక్షల మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి, సీఎం చంద్రబాబు. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ అంతా కూడా వైఫల్యంతో అయితే జంకు బోట్లపై బొంక అని అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓన్లీ బోట్ల పేరుతో రాజకీయం అయితే చేస్తానని చెప్పేసి అయితే ఈ వార్తలు అయితే మనకు కనిపిస్తుంది.